మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్ కు ఇవాళ కూడా తెరపడే అవకాశం కనిపించడం లేదు పార్టీలో ఇవాళ జరగాల్సిన కీలక సమావేశం రద్దయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి మహారాష్టలో బీజేపీ శాసనసభాపక్ష భేటీ కోసం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్లను బీజేపీ కేంద్ర పరిశీలకులుగా నియమించింది నూట ముప్పై రెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలతో వీరిద్దరూ చర్చలు జరపనున్నారు అనంతరం శాసనసభా పక్షనేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా మహారాష్ట అపద్దర్మ ముఖ్యమంత్రి శివసేన నేత ఏక్నాథ్ సిందే ఇవాళ అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది అటు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడు శివసేన ఎంపీ శ్రీశాంత్ సింధేకు ఇవ్వాలని ఏక్నాథ్ సిందే డిమాండ్ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి అయితే ఉప ముఖ్యమంత్రి కాదు అసలు ఏ మంత్రి పదవి రేసులో తానులేనని అవన్నీ పుకార్లు మాత్రమేనని శ్రీకాంత్ సింధే స్పష్టం చేశారు కాగా మహారాష్టలో కొత్త ప్రభుత్వం డిసెంబర్ ఐదున కొలువుదీరనుంది దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది